సో హే గైస్, వెల్కమ్ టు టెక్నిక్ తెలుగు. ఈరోజు మనం పబ్జీ గ్రాఫిక్స్ని ఇంక్రీజ్ చేయబోతున్నాం. సో చూస్తూనే ఉండండి, లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో పబ్జీలో గ్రాఫిక్స్ని పెంచడానికి సో సింపుల్ స్టెప్స్ ఉన్నాయి గైస్, మీరు జస్ట్ ఫాలో అయిపోండి. సో ముందుగా నేను Xiaomi Redmi Y2 వాడుతున్నాను. సో ఇది యాక్చువల్గా హై ఎండ్ డివైస్ అయితే కాదు, ఇందులో హెచ్డి సపోర్ట్ చేయదు గ్రాఫిక్స్. సో బ్యాలెన్స్డ్ ఇంకంతే. సో నేను లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేయండి యాప్. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా మీరు వాడే వెర్షన్ని సెలెక్ట్ చేయండి, తర్వాత గ్రాఫిక్స్. అయితే నేను హై లెవెల్కి ట్రై చేస్తున్నాను కాబట్టి HDR సెలెక్ట్ చేశాను. సో స్టైల్ వచ్చేసి కలర్ఫుల్, రెజల్యూషన్ 1920x1080. సో FPS వచ్చేసి 60 FPS సెలెక్ట్ చేయండి గైస్. షాడోస్ని స్కిప్ చేయండి, యాంటీ అనలైజింగ్ని 2x పెట్టండి. సో GPU ఆప్టిమైజేషన్ స్కిప్ చేసి సేవ్డ్ కంట్రోల్స్ ఎనేబుల్ చేయండి. దీనివల్ల మీరు కంట్రోల్స్ అనేవి మీ సెట్టింగ్స్ సేవ్ అయి ఉంటాయి గేమ్లో. తర్వాత రన్ గేమ్ మీద ప్రెస్ చేయండి. సో గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు నాకు HDR ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది. సో యాక్చువల్గా నాది హై ఎండ్ డివైస్ కాదు కాబట్టి మేబీ చిన్నగా ల్యాగ్ అవ్వచ్చు. సో మీరు బెటర్ పర్ఫార్మెన్స్ కోసం మీ మొబైల్ ప్రొసెసర్ బట్టి మీరు సెట్టింగ్స్ని సేవ్ చేసుకోవాలి. సో గైస్ చూడొచ్చు చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఇందాక నుంచి ఇప్పటికి. ఒకవేళ మీరు మిడ్ రేంజ్ మొబైల్ అయితే యూజ్ చేస్తుంటే మీరు గ్రాఫిక్స్ అనేది యావరేజ్లోనే పెట్టాలి, ఎందుకంటే ఎంత హై గ్రాఫిక్స్ అంటే అంత బ్యాటరీ కన్జప్షన్ అనేది జరుగుతుంది. సో మీరు యావరేజ్ అయితే మీరు సెట్టింగ్స్ చూడొచ్చు, ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. సో గైస్, మీకు గేమింగ్ ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే నా సెకండ్ ఛానల్ అయిన తెలుగు టైగర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అక్కడ ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తుంటాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.